దేశమంత లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో తమ విధులను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ రెవెన్యూ సిబ్బందికి పూర్తి స్థాయిలో అందజేయాలని జెడ్పీటీసీ నాగం కుమార్ డిమాండ్ చేశారు. చందుర్తి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పంచాయతీ రెవెన్యూ సిబ్బంది జీతాలు తగ్గించి ఇవ్వటం సిగ్గుచేటని ప్రభుత్వం జీవో నెంబర్ 27ను వెంటనే రద్దు చేసి వారికి పూర్తిస్థాయి జీతాలు అందజేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ వైద్య సిబ్బంది వల్లే రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పూర్తిస్థాయి జీతాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగంకుమార్తో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు మేకల గణేష్, వేల్పుల స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు మేకల పరశురాములు, గణేష్, మాజీ సర్పంచ్ గుట్ట ప్రభాకర్ మరియు ఎంపీటీసీ మల్లేశం తదితరులు ఉన్నారు. అసలు అందరూ ఎంఆర్ఓ గారు నరేష్ గారి బృందం వారిది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ గారు రవీంద్ర గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, గ్రామ ప్రజలు, మండల ప్రజలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, పాత్రికేయ సోదరులు అందరూ కష్టపడుతున్న తీరు చాలా అభినందనీయం. దురదృష్టకరం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4-5 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి జియో నెంబర్ 27 పంచాయతీరాజుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి 50% వారి జీతం ఇస్తామని చెప్పి చెప్పడం నిజంగా బాధాకరం. పోలీస్ బృందానికి, వైద్య బృందానికి పూర్తి మొత్తాన్ని వారికి ఇవ్వడం కొద్దిగా అభినందకరం. వారు కష్టపడుతున్నారు కాబట్టి వారితో పాటు అహర్నిశలు మేము మా కాంగ్రెస్ పార్టీ మిత్రములు అందరం ప్రజాప్రతిలం జడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మొట్టమొదటిగా సీఎం సాయనిధికి మా 1 నెల గౌరవ వేతనాన్ని సీఎం సాయనిధికి ఇవ్వడానికి ముందు వచ్చాం. గౌరవ ఎంఆర్ఓ గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి ఇచ్చేసాం, ఇవ్వమని పంపించమని చెప్పేసి. అలా మాతో పాటు చాలామంది వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరు పెద్ద ఎత్తున సీఎం సాయనిధికి వారికి తోచిన విధంగా 10 రూపాయలు, 20 రూపాయలు, 100,000 కోటో ఎక్కడికక్కడ విరాళాలు ఇస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. అయినా నిత్యం ఉదయం పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నాం అంటే ఎక్కడ ఉంది ఈ రాష్ట్రం అనేది కోరుతూ ఉన్నాం. తక్షణమే ఇంతమంది మిత్రులు, పెద్దలు, ప్రభాకర్ అన్న కావచ్చు, గణేష్ గారు చెప్పిన విధంగా ఇమీడియట్గా మళ్ళొకసారి సీఎం గారు పునరాలోచించి వారందరికీ కింది అట్టడుగు స్థాయి నుంచి కష్టపడే ప్రతి ఒక్కరికి పూర్తి నెలసరి జీతం ఇవ్వాలి. ఫీల్డ్ అసిస్టెంట్ల మాటలు పక్కకు పెడితే ఫీల్డ్ అసిస్టెంట్ అది అక్కడే ఉంది, ఎక్కడికక్కడ ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఏమాత్రం మేము వెనుకగ్రాం, ప్రభుత్వ వ్యతిరేక కలపలపై కొట్లాడడం కోసం తప్పకుండా ఇమీడియట్గా వీళ్ళకు గౌరవేతనాన్ని పూర్తిసేలు ఇవ్వాలని చెప్పి మా అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక్కసారి ఈ కార్యక్రమంలో భాషనటువంటి ప్రభాకర్ అన్న కావచ్చు, గణపతి గణేష్ గారు కావచ్చు, జలపతన్న కావచ్చు, దేవస్వామి కావచ్చు, ఎంపీటీసీలు భుజమల్లేశం గారు కావచ్చు, అందరూ పెద్ద ఎత్తున పేరు పైన మాయకల పరిశ్రమలు కావచ్చు, మనోహర్ గారు కావచ్చు, అందరికీ పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తాను.